హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 25 ఏప్రిల్ 2023, 25th ఏప్రిల్ 2023. ఈరోజు ఏ రంగు కోళ్ళు మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మా టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్, అదేంటి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మా ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా అన్ని రకాల వీడియోలు మా ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకుంటే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్గా నక్షత్రం చూద్దాం. నక్షత్ర విషయానికి వస్తే ఈరోజు మొత్తము కూడా ఆరుద్ర నక్షత్రమే జరుగుతుందన్నమాట. ఈ నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు మీద గెలుస్తాయి అంటే కోడి అనేది వన్యపడాల కోడి మీద గెలుస్తుంది. డాగ అనేది కాకి మీద గెలుస్తుంది. పచ్చకాక అనేది డాగ మీద గెలుస్తుంది. అలాగే పిచ్చుక ఉన్న గౌడ్ అనేది నల్ల పడాల కోడి మీద విజయం అనేది సాధిస్తుందన్నమాట. ఇది ఈ ఆరుద్ర నక్షత్రంలో ఎలా ఏ రంగుల కోళ్ళు మీద గెలుస్తాయి ఏంటి అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక దాని తర్వాత మనం జామున విషయంలోకి వెళ్ళ పోయే ముందు మన టీం మెంబర్స్ అందరికీ కూడా మెయిన్ కలర్ ఐడెంటిఫికేషన్ గురించి చెప్తాను. నేను కలర్ ఐడెంటిఫికేషన్ గురించి వీడియో అయితే లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అంటే నేను ఈరోజు ఈ వరకే పెండింగ్ ఉండే, నిన్నటిదాకా అన్ని వీడియోలు చూసేసాను. ఎవరికైతే రిప్లై పెట్టాలో పెట్టారు, ఇంకా ఈరోజు ఎవరైతే పెట్టారో వాళ్ళ వరకే పెండింగ్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి కూడా నేను ఈరోజు రేపట్లో క్లియర్ చేసేస్తా. ఇలాగ ఎవరికైతే కలర్ ఐడెంటిఫికేషన్ డౌట్ ఉందో కంపల్సరీ 1 నిమిషం వీడియో క్లియర్గా వాటికి మొత్తం క్లారిటీగా వీడియో తీసుకొని పెడితే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రంగును మీరు ఎప్పుడు వేసుకోవాలో మీకు కంపల్సరీ ఒక ఐడియా అనేది వస్తుంది, అందులో డౌట్ లేదు, కంపల్సరీ ఐడియా వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లకి తగ్గ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్య కాలంలో. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి గట్టి కాకి డాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకి డాగలు ఎక్కడ కోడి చుక్కకూడదు. మళ్ళీ అలాంటి కాకిడాగలు కనుక పెట్టుకున్నట్లే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఏక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ ఇరుపుకు మించిన కాకిడాగలు, శుద్ధ డాగలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు ఈ రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక మనం ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెళ్ళు, తెల్ల కక్కెళ్ళు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు ఈ రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి గట్టి కాకి డాగలను, ఎక్కడ కోడి చూపు అనేది మాత్రం ఉండకూడదు, బొంగ తెలుపు కానీ కుస్తి తెలుపు కానీ అసలు లేని కాకి డాగలను కనుక మనం ఉపయోగించుకుంటే ఈ టైమింగ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి నెమల పింగళాలు. ఇక్కడ నెమల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నెమల పింగళాలను, ఎక్కడ కూడుచుకుండకూడదు. మళ్ళీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమల పింగళాలకు బొంగ తెలుపు, కుసి తెలుపు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉండకూడదు అనమాట, లేకపోతేనే బాగా ఉపయోగపడతాయి. లైట్గా ఎర్ర పసి ఉండొచ్చు, మళ్ళీ ఈపు మీద లైట్గా ఎర్ర పసి ఉండొచ్చు, ఎక్కడ కోడి చుప్పు ఉండకూడదు. అలాంటి నెమ్మల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం గెలుస్తాయి అన్నమాట.
ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గౌడ్ నెమళ్ళు, పిసికి బోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల గౌడ్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్ర బొట్ల సేతువారు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిసే అవకాశం ఉండదు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులన్నీ కూడా. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపురం చెప్పటికి కోడి కాకులు, కోడి మైదాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైదాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైదాలు, కోడి రసంగులు, అలాగే బాగా తెలుపు గల డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కోడి డేగలు. కోడి డేగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పు మీద ఎవలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డేగలు, కోడి డేగలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి డేగల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికి కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి నెమళ్ళు, కోడి మేళాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెర్లు, మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి ఉంటాయి రంగులన్నీ కూడా. చూపులకి గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఇక ఓడిపోయే రంగుల విషయానికి వెళ్తే ఓడిపోయే రంగులకి గట్టి కాకులు, పశ్చిమ గల కాకులు, కాకి పింగళాలు, 9 వన్నె కాకులు, నల్లబొట్ల సేతువారు, సేతువారు, పశ్చిమ గల కాకి నెమళ్ళు, ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికి కాకి నెమళ్ళు. కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకునేది ఎవలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమ్మలను, కాకి నెమ్మలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కాకి నెమ్మలకు లైట్గా చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక తెలుపు ఉండాలి. అలాంటి కాకి నెమ్మలు మాత్రం ఉపయోగించుకోండి, బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్ల కక్కెర్లు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, కోడి నెమల కక్కెర్లు, కోడి నెమల కక్కెర్లు ఉంటాయి కదా, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమ గల సేతువారు, ఎర్రబొట్ల సేతువారు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, అలాగే మిరప పండు డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్య కాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కోడి పింగళాలు. ఇక్కడ కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నారన్నమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత కోడి పింగళాల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన ఇక్కడ కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఉంటాయని కూడా. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పకి ఎర్ర నెమళ్ళు, నెమల డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, అలాగే మిరప పండు డేగలు, ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో
ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రంగులు. కనుక మనం ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది. ఇక పగల విషయం అయిపోయింది, ఇక రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు. సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 8 గంటల మధ్యకాలం ఇక్కడ గెలిచే అవకాశం ఉన్న వృషభకి కాకిడాగలు, గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు, శుద్ధ డాగలు, ఇరుపుకు మించిన డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్నది. అక్కడ ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి. మనం చూపులు కూడా వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయిన చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయిన చోటుకి నెమల కక్కెల్లో, తెల్ల కక్కెల్లో, తెల్ల నెమల్లో, శుద్ధ నెమల్లో, కోడి నెమల్లో, గౌన్ నెమళ్ళు, అలాగే నెమల పింగళాలు, ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు, ఇక్కడ కాకి చూపు అనేది బాగా ఉపయోగపడుతుంది. కనుక కాకి డాగలను కానీ శుద్ధ కాకులను కానీ పెట్టుకుంటే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:20 నుంచి 10:40 వరకు. రాత్రి నైట్ పూట 8:20 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉన్న వచ్చేపటికి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, బాగా ఎర్ర పశ్చిమి ఎర్ర నెమలకు గౌడిపేక ఉండాలన్నమాట. అలాంటి ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది రంగులు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన వచ్చేపటికి పిసికిబోర నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బ్రాసులు, డాగలు, అలాగే శుద్ధ డాగలు, ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్ట రసంగులు, కోడికాకి డాగలు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్ల మైలాలు, కోడి మైలాలు, అలాగే గట్టి కాకిడాగలు, వాటితో పాటు పచ్చకాకులు, పచ్చకాకిడాగలు కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలనే పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మనకు మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు షాప్కి ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. కనుక ఇక్కడ మనం ఎర్ర మైలాలను ఉపయోగించుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఎర్ర మైలాల తర్వాత చూపులు గెలిచే అవకాశం ఉంటుంది. వెళ్ళి చూపులకు మాత్రమే గెలిచిన షాప్కి శుద్ధ డాగలు, కోడి రసంగులు, కోడి డాగలు, నెమలి డాగలు, ఎర్ర డాగలు, కోడి నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. రంగులు వెళ్ళి చూపుల్లో మాత్రం గెలుస్తాయి ఒకటి రంగులు. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఓడిపోయిన షాప్కి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.